ఆ తర్వాత ధ్యానం ద్వారా తపస్సు చేసి మనం తపోలోకాలకు వెళ్తాము మరి తపస్సు ద్వారా సత్యం తెలుసుకున్నప్పుడు సత్యలోకానికి వెళ్తాము ఇది క్రమ పద్ధతి ఏడు లోకాలు ఉన్నాయి ఇంకోసారి చెప్పండి భూలోకము భూవర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము మనము ఎన్నో లోకాల నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ అన్నీ నేర్చుకు మనం ఇక్కడ ఈ భూలోకంలో మనము బాటసారులము యాత్రికులము ఇక్కడ మన స్వంత భూమి స్వంత మనుషులు ఎవ్వరూ లేరు స్వంతము కానిది కూడా ఎవ్వరూ లేరు స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ బోధించడం కోసమే అందరికీ పరిచయంంచడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ భవించింది